మానవుని కొరకు చేయబడిన ఈ ప్రకృతి మనిషిని రక్తానికి మరిగింది, అలవాటైంది. మనిషి మీద పగబట్టింది. మనిషి నాశనాన్ని కోరుకుంటుంది ప్రకృతి. ఏనాయనా, కనుక ఏ ప్రకృతి అయితే మనిషి మీద పగబట్టిందో, 11వ వచనం చివరి మాట, నీవు శపింపబడిన వాడవు అన్నాడు. నీ వలన నేల శపింపబడింది, కనుక మనుష్యుని వలన, ఆదాము అబ్బరు చేసిన నేరం వలన శపించబడింది నేల. పాపం అదేం చేసింది? మనిషి కోసం చేయబడినది, మనిషి సుఖాల కోసం చేయబడినది, మనిషి అవసరాల కోసం చేయబడిన ఈ ప్రకృతి, ఈ నేల మనిషికి దూరం అయింది, మనిషికి అనుకూలంగా లేదు. మనిషి చేసిన పాపం ప్రకృతికి శాపంగా మారింది. ఇవన్నీ కూడా మనకి ఇందులోనే కనిపిస్తున్నాయి. ఈరోజుకి కూడా ప్రపంచ శాస్త్రవేత్తలకి ఈ భూకంపాలు కానీ, ఈ కరువులు కానీ, వరదలు కానీ, తెగుళ్ళు కానీ, ఇవన్నీ నేల నుండే పుట్టాలండి. ఇవన్నీ నేల నుండే, ఎందుకంటే మనుషుడు కూడా నేల నుండే తీయబడ్డాడు. ఆదాము మన తండ్రి, మానవ తండ్రి ఆదాము నేల నుండి తీయబడ్డాడు, మట్టి నుంచి. అందువలన ఆ మట్టిలోనే మానవ నాశనం పుట్టింది. కనుక ఈరోజు శాస్త్రవేత్తలకు తెలియనివి, భూకంపం ఎందుకు జరిగిందంటే భూమి అంతర్భాగాలలో ఉన్న రాతి పలకలు కదులుతున్నాయనో, కరువు ఎందుకు వచ్చింది అంటే గ్లోబల్ వార్మింగ్ వలన ఏమండే, ప్రకృతిలో ప్రకృతికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు మనిషి ఫ్యాక్టరీల్లో, పొగాకు కంపెనీల్లో, లేక సిగరెట్ల కంపెనీల నుండి విడుదలైనటువంటి ఆ పొగ అణురసాయనాల ద్వారా విడుదలైనటువంటి ఆ విషపు వాయువులు, కొన్ని ప్లాంట్స్ నుంచి, కర్మాగారాల నుండి విడుదలైనటువంటి ఎన్నో హానికరములైనటువంటి పరిస్థితులు, వీటన్నిటి వలన ఇలా జరిగింది అని తప్పుడు మాటలు చెప్తున్నాడు శాస్త్రవేత్త. ఎందుకంటే శాస్త్రవేత్తకు ప్రారంభం తెలీదు. బైబిల్ చదివిన విద్యార్థులకు ప్రారంభం, దేనికైనా ప్రారంభం ఏదో బైబిలే చెబుతుంది. చెడిపోయిన మనిషిని బాగు చేస్తే ప్రకృతిని సరిచేయచ్చు. చెడిపోయిన మనిషిని సరిచేస్తే ప్రకృతిని బాగు చేయొచ్చు. నువ్వు ప్రకృతిని ఏం బాగు చేయలేవు. మొన్నప్పుడు అంటున్నాడు, ఈ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినటువంటి ఈ స్పేస్ షటిల్స్ నుంచి వచ్చిన విషవాయువులు, అలాగే అంతరిక్షంలో కూలిపోతున్న ఎన్నో స్కైల్యాబ్లు, శాటిలైట్స్, లేదా గ్రహాలలో నుంచి, నక్షత్ర మండలాల్లోంచి విడుదలైనటువంటి ఎన్నెన్నో శకలాలు, ఆకాశం అంతా చెత్తతో నిండిపోయింది. కనుక ఆకాశాన్ని శుభ్రం చేయాలంటున్నాడు వాడు, ఎర్రుడు. వాడున్న నేలను, వాడున్న ఇంటిని, వాడున్న రోడ్డుని, వాడి బాత్రూము, లేకపోతే వీడే దగ్గరే కంపు కొడుతుంది. వీడే శుభ్రం లేడు. వీడిల్లు వీడు శుభ్రంగా ఉండడు, వీడి పిల్లలు శుభ్రంగా ఉండరు, వీడి ఇల్లు శుభ్రంగా ఉండదు. వీడు అంతరిక్షాన్నట శుభ్రం చేస్తాడట. పెద్ద జోకండి, శాస్త్రవేత్తలు మాట్లాడుతుంటే ఎలాగుంటుంది అంటే బఫును గల మాట్లాడినట్టు ఉంటుంది. ఉన్న నేలనే గ్రీన్ ప్లానెట్ అండి,
సూర్య కుటుంబంలో మనకున్నది గ్రీన్ ప్లానెట్. అంటే పచ్చదనం అనేది ఇక్కడే ఉంది, జీవరాశులు అనేవి ఇక్కడే ఉన్నాయి, భూ వాతావరణంనే కలుషితం చేస్తున్నాడు. అదే గ్లోబల్ వార్మింగ్ అంటే. మనం నివసిస్తున్న ఈ భూమి మీద, ఈ నేల మీద అన్ని దరిద్రాలే. ఈ ఫ్యాక్టరీలు విడుదల చేసినట్లయితే ఫ్యాక్టరీల నుండి వస్తున్న నీరు కానీ, ఫ్యాక్టరీల నుంచి వస్తున్న గాలి కానీ ఎన్నో శరీర సంబంధమైన రోగాలు తలెత్తాయి. కనుక వీడి లాభాల కోసం, వీడి స్వార్థపర ప్రయోజనాల కోసం ప్రకృతిని పాడు చేస్తున్న వీడు, తన నేలను పాడు చేస్తున్న వీడు, తన ఊరిని పాడు చేస్తున్న వీడు. మన దేశానికి ఫ్యాక్టరీ వస్తుంది లేదా మన ప్రాంతానికి ఒక ఫ్యాక్టరీ వస్తుందని మీరు అనుకుంటున్నారే కానీ దానివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో మీకు తెలియదు. ఆ మధ్యకాలంలో శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి మరి అణు ఇంధనంతో తయారు చేయాలనేటువంటి పెద్ద ప్రణాళిక చేస్తే చాలామంది అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రజలు ఎదురాడి ప్రాణాలు కూడా కోల్పోయారు. తుపాకీలు కూడా తుపాకీ గుళ్ళుతో కాల్చేశారు అడ్డుకున్న వాళ్ళని. అంటే ఈ గవర్నమెంట్ తన లాభం కోసం అమాయకులైన పల్లె ప్రజల మధ్య పంట పొలాలను తీసేసుకొని ఇలాంటివన్నీ కడుతూ ఉంటారు. దానికి ఈరోజు మనం మన దేశంలో ఒక ప్రత్యక్ష సాక్ష్యం, అదే యూనియన్ కార్బైడ్ భోపాల్లో కట్టినటువంటి ఆ ఫ్యాక్టరీ కేవలం 1-2 టన్నులు మాత్రమే ఫ్యాక్టరీలో నిలవుండాలి. అలాంటిది 10 టన్నులు పైనే దాచారట అక్కడ ఆ ముడి సరుకుని అమెరికా నుంచి తీసుకొచ్చి. అక్కడ పేలిపోతే 200,000 మంది చచ్చిపోయేవాళ్ళు, ఇక్కడ పేలిపోయింది కనుక 300,000 మంది అర్ధరాత్రి తర్వాత చచ్చిపోయారు. ఏటీ పల్లెలో ఈ మారుమూల ప్రాంతాలకి భోపాల్లో ఈ అణు ఈ కర్మాగారాన్ని కట్టారు యూనియన్ కార్బైడ్ కంపెనీ అనుకున్నారే కానీ, అందులో ఉద్యోగాలు దొరుకుతాయి అనుకున్నారే కానీ, మా పల్లె ప్రపంచ పటంలో కనబడుతుంది అనుకున్నారే కానీ, కానీ 100,000 మందిని ఆ పరిసరంలో ఉన్న ప్రజలను చంపుకు తింటుందన్న సంగతి ఆనాటి అమాయకులైన మన భారతీయులకు తెలీదు. ఇది మోసం చేసింది ప్రభుత్వం మనల్ని. దేవుని పిల్లలారా, మనిషి చేసిన తప్పు ఇది. మనిషి తప్పు చేస్తున్నాడు. అంతరిక్షంలో చెత్తను ఈడేం క్లీన్ చేస్తాడు? ఏ చీపురు పట్టుకెళ్ళి క్లీన్ చేస్తాడు? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది సూర్యగోళం అయితే, ఇలాంటి సూర్యగోళంలా ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు అయితే, ఆ నక్షత్రాలు కనబడే ఈ నక్షత్రాలు కేవలం 10% అయితే, కనబడనే విశ్వాసం విశ్వం 90 పాళ్ళు చీకటిగా అంధకారంలో ఉంటే, ఈ చీకటిలో వీడే చీపురు పట్టుకు తుడుస్తాడు అసమర్థుడు. కనుక ఏదో కహానీలు చెప్తాడు, ఏదో మీడియా ఉంది, మీడియా ముందుకు టై కట్టుకొని ఒక కోటేసుకొని కూర్చున్నాడు, ఏదో చెప్పాలి. సీరియళ్ళకి సినిమాలకి అలవాటు పడిన ఎందరో ప్రేక్షక మహాశయులు ఏదో రిలీఫ్ కోసమని ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఏదో చెప్పాలి, ఏదో సృష్టించాలి. భూతాల ఊరంటారు, దయ్యాల గూడి అంటాడు, ఓడల మర్రి అంటాడు. వినడానికి ఇవన్నీ బాగా ఉన్నాయి, కానీ పనికిరాని కథలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ ఇస్తాడా? చెప్పడు. ఇవ్వడా? చెప్పడు. మోసగాళ్ళండి వీళ్ళంతా, వీళ్ళంతా మోసగాళ్ళు. కనుక ఏ విషయమైనా మీకు ప్రారంభం నుంచి తెలియాలి. ప్రారంభంలో దేవుడు ఏం చేశాడో, అసలు భూమి ఎందుకు క్షపించబడిందో అదేనండి చెప్తున్నాడు ఈ 11వ వచనంలో చివరి మాట. కయ్యను నువ్వు శపింపబడిన వాడవు అన్నాడు చూడండి. కయ్యను నువ్వు శపింపబడిన వాడవు. 3:17 ఆదికాండం, 3:17 ఆదికాండం, ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విన్నావు, నేను తినవద్దని తండ్రిగా చెప్పిన మాటను నువ్వు తిన్నావు,
నీ నిమిత్తము నేల శపించబడింది. మైక్ ఇవ్వండి బాబు వాడికి, బైబుల్ చదివే వరకు ఎప్పుడు మైక్ ఇవ్వండి. చదువు నాయన. ఏ వినబడుతుందా మీకు? విన్నా అని చేయరా? అటులాగేలాగ అంటుండు. నేను లెగిసిపోమానో వాడు లెగిసిపోతాడో తెలీదు. నువ్వు చదువుతో నాకు అర్థం కావాలి కదా. ఏరా ఇలా తయారయ్యారు మీరు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తిన్నావు గనుకే నీ నిమిత్తము నేల శపించబడింది. ఇలా ఇకముందు అంతకుముందు నువ్వు చేయితే ఎక్కడ పడితే అక్కడ పంట, ఎక్కడ పడితే అక్కడ ఫలాలు, ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఉండేవి. కానీ ఈరోజు ప్రయాసముతోనూ నీ బ్రతికే కాలం అంతా దాని పంట తింటావు. నీకంటూ ఏమీ లేదు. తింటే బ్రతుకుతావు, తినకపోతే చేస్తావు, అంతే. వీడుకున్న ఇండివిజువాలిటీ, వీడుకున్న గొప్పతనం, వీడుకున్నటువంటి మరి దేవుని కుమారుడు అంతటి దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి ఆదాము ఎంత దారుణానికి వెళ్ళిపోయాడు చూడండి. నువ్వు నేల మీద ఆధారపడతావు పోరా అన్నాడు అంతే. అదేంటి ప్రభు, నేలను శపించేశావు కదా. అవును, నువ్వు చేసిన తప్పుకే నేలను శపించాను. నువ్వు దాని వెనకాలు తిరగాలి దానికోసం. కయ్యనికి ఏమైనా శాపం ఇచ్చాడు? ఈ మొదటి కుటుంబంలో చేసిన పాపాలకు ఒక్కొక్కరి వలన ఎలాంటి శాపాలు వస్తున్నాయో చూడండి. కయ్యనితో ఏమంటున్నాడు? కయ్యనితో ఏమంటున్నాడు? 11వ అధ్యాయం 4వ వచనం చివరి మాట, నీవు శపింపబడిన వాడవు అన్నాడు చూడండి. నీవు శాపగ్రస్తుడవు అన్నాడు. నీవు శాపగ్రస్తుడవు. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 24వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 24వ వచనం, చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అలాగే జరగాలి, ఆమెన్ అంటే అవునుగాక అని అర్థం. అలాగే జరగాలి. వీడు సొంత తమ్ముడు చంపేశాడు కయ్యను గాడు. కయ్యను సొంత తమ్ముడు చంపాడు. ఇది మనసులో పెట్టుకున్న దేవుడు మోషే ద్వారా ఈ కాండాన్ని వ్రాయిస్తూ ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి, ద్వితీయ అంటే రెండవసారి ఉపదేశము, ద్వితీయోపదేశము, ద్వితీయ ఉపదేశము రెండవసారి చెప్తున్నాడు మోషే ద్వారా. చదువునైనా, చాటున తన పొరుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఇశ్రాయేలీలందరూ ఆమేన్ ఆమెనని పక్కన మోసం చేస్తుంటారు. మళ్ళా ఆమెనన్ను అంటున్నావు అంటే అవునుగాక అలాగే జరగాలి అన్నావే, మరి నువ్వెందుకు చేస్తున్నావు బిడ్డ? భార్యను మోసం చేస్తారు, భార్య భర్తను మోసం చేస్తుంది, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తారు. అన్నీ మోసాలే కదండి. అన్నదమ్ములలో మోసం, అక్క చెల్లెళ్ళలో మోసం, ఇరుగువారితో మోసం, పొరుగువారిలో మోసం. శాపగ్రస్తుడట, మోసం చేయకూడదండి ఎవరిని. మనుష్యులు మోసం, ఉదయం దేవుణ్ణి మోసం చేసేవాడు గురించి చెప్పాను. ఉదయం దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు, దేవుని మాటలు దాటి మోసం చేసేవాళ్ళు పొరుగువాడిని శాపగ్రస్తుడు అంటారట. నువ్వు శపింపబడిన వాడవు. 11వ వచనంలో చివరి మాట, అరే కయ్యను నీవు శపింపబడిన వాడవు, నీవు నేలను సేద్యపరచునప్పుడు. 12వ వచనం, నీవు నేలను సేద్యపరచునప్పుడు
అది తన సారము ఇక మీదట నీకియ్యదు. దాని సారం ఇవ్వదట, శాపం అండి. దాని సారం ఇవ్వదు. మోసం చేసేవరా నువ్వు, చంపేసేవరా మీ తమ్ముణ్ణి. నీ వలన ప్రకృతి శపించబడిందిరా, ఇక నీకు సారం ఇవ్వదురా, నీకు సారం ఇవ్వదు. సారం ఇవ్వలేదని నిస్సారమవుతున్న నేలకు సారం ఇవ్వాలని ఈరోజు మనిషి అగ్రికల్చరల్ చదివాడు, అగ్రికల్చరల్ సైన్స్ చదివాడు. అంటే నేల సారం ఇవ్వాలని, నేల సారం ఇవ్వాలని అగ్రికల్చరల్ సైంటిస్టులు ఉన్నారు, అగ్రికల్చరల్ ప్రొఫెసర్స్ ఉన్నారు, అగ్రికల్చరల్ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. మరి ఎందుకు నువ్వు అగ్రికల్చరల్ సైన్స్ చదివావు? నేల నుండి సారాన్ని తేడానికి. ఏం తెచ్చావురా దరిద్రుడా నేల నుండి సారం? నైట్రేట్ వేసావు, ఫాస్ఫేట్స్ వాడుతున్నావు, నైట్రేట్స్ వాడుతున్నావు, ఫాస్ఫేట్స్ వాడుతున్నావు, యూరియా వాడుతున్నావు, పొటాష్ వాడుతున్నావు. ఎందుకు? చిన్న మొక్క పెద్ద మొక్క అయిపోవాలి. నా చిన్నప్పుడు బొప్పాయికాయ ఇంతే ఉండేదండి, నోట్లో పెట్టుకుంటే తీయగా ఉండేది. ఇప్పుడు బొప్పాయికాయ మన తలకంటే పెద్దదండి, సప్పగా ఉంటుందండి. అది మనిషి జ్ఞానంతో తయారైన పండది. జామకాయ పుల్లగా ఉండేటప్పుడు చూసారా మీరు? రాజమండ్రి జామకాయలు అంటే పేరండి. ట్రైన్ అప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆగినప్పుడు జామకాయలు అన్నప్పుడు తమ్మనేవండి, పుల్లగా ఉంటాయి. ఇవాళ బొప్పాయికాయకు వస్తే లోన ఒక పెక్కలేదండి. హైబ్రిడ్ అంటే ఇది ఏం బ్రీడ్? హైబ్రిడ్. దేవుడిచ్చిన బ్రీడ్కి హై చేశాడు వీడు. దేవుడు ఒక స్టాండర్డ్ బ్రీడ్ పెట్టాడు. దేవుని దృష్టిలో ఒక స్టాండర్డ్ బ్రీడ్ ఉంది. ఆ బ్రీడ్ని వీడు ఏం చేశాడంటే హైబ్రిడ్ చేశాడు. హైబ్రిడ్ చేయగానే లోపల పెక్కలు లేవు. పెక్కలు లేకపోతే మొక్కలలాగా వస్తారు కుక్క. విత్తనాలు అవే కదరా, దానికి సీడ్ లెస్ అన్నాడు. నీ పళ్ళుకు తగులుతాయని అవి తీసేసి నీ కడుపు నిండాలని భావితరాలను దెబ్బతీసే నువ్వు నేలను ఇంకా పాడు చేస్తున్నాడు. వీడు ఈ రసాయనాలు కొట్టి నేలను ఇంకా పాడు చేస్తున్నాడు. ఏమండి ఇన్నాళ్ళు ఒకేసారి పండించేవారండి నేలను, సంవత్సరానికి ఒకసారి పండించేవారు. ఇప్పుడండి సంవత్సరానికి మూడు పంటలు, నాలుగు పంటలు. ఏంటి పంటలు? ఏం పంటలండి? కెమికల్స్ కొట్టేస్తున్నారండి వాటికి. గుత్తులు రావాలని, పంట బాగా పండాలని నేల మీద కెమికల్స్ కొడుతున్నారు, పురుగుల మందులు కొడుతున్నారు, ఎరువుల మందులు కొడుతున్నారు. మొక్క పాడైపోతుంది, ఆ మొక్కకు పుట్టిన పళ్ళు నువ్వు తినడం వల్ల నువ్వు పాడైపోతున్నావు. సారం నేలకు సారం తేవాలని ఉన్న సారాన్ని తీసేస్తున్నావు నువ్వు. మైకేల్ జాక్సన్ గారికి ముక్కు ఉండేది చెప్పడం ముక్కు, నిగ్రోవుడు కదండాడు, నిగ్రోవుడికి చెప్పడం ముక్కు ఉండేది. నిగ్రో వాళ్ళందరూ మూతి పెద్దది, ముక్కు బాకేస్ ఉంటుంది. వాడు మన నల్లటి రంగు, నల్లటి రంగు వాడిది. నిగ్రో వాళ్ళది నలుపు రంగు. ఏ రంగు అయితే నీకేంటిరా? ఆడెలా రంగు మార్చేసుకుని చూసండి, ఇంజక్షన్లు తీసుకొని మెడిసిన్స్ వాడి వాడు రంగు అంతా పాలిపోయినట్టుగా తెల్లగా గోడకేసిన సున్నంలాగా ఉంటుంది. మైకేల్ జాక్సన్ గారు మీరు చూసారో లేదు, ఆడు తెలుపు. ఆ తర్వాత ముక్కును లేపాడు పైకి, సర్జరీ చేయించుకున్నాడు, ముక్కును లేపాడు. చివరికి ఆడ శరీరం ఏమైపోయింది? దేవుడిచ్చిన ఈ ఆకారాన్ని నీ సొంత జ్ఞానంతో ఏదో చెయ్యాలి, మలచాలి అనుకున్నావు. కానీ అక్కడ ఒక పెద్ద కన్నం వచ్చింది అడికి, ఆడు ముక్కు అంతా కుళ్ళిపోయిందండి. పెట్టుడు ముక్కుతోనే వస్తాడు వాడు ఇంటికి, వెళ్ళగానే ముక్కు తీసేస్తాడు. అప్పుడు కానీ ఎవరైనా పొరపాటును చూసారా అని చిన్నపిల్లలు అయితే భయపడతారు. నోరనే ఒక పెద్ద రంధ్రం ఉండాలి, కానీ వీడికి రెండు కన్నాలు ఉన్నాయి పెద్దవా అనుకుంటారు. దేవుడిచ్చిన ఈ సౌందర్యాన్ని నువ్వు నిలబెట్టుకో,
నీటికి ఏదేదో కొడుతున్నావు నువ్వు, అది మంచిది కాదు. ఏమండే, అవి మంచివి కావు, రసాయనాలు అవన్నీ, అవన్నీ రసాయనాలు. అవి వాడితే ఏమవుతుందో తెలుసా? అసలు పేస్ట్లు వాడటం వల్ల అలాగని పళ్ళు దొంగకొద్దని కదండి, శాస్త్రవేత్తలు అంటున్నారు పేస్ట్లు వాడటం వల్ల పళ్ళు పిండిలాగా కొంతకాలానికి రాలిపోతాయట, అలాంటి పేస్ట్లు వచ్చేటప్పుడు. ఈ రోజుకుంటే చాలండి మనకి, పళ్ళు తడతల మెరిస్తే చాలు ఈ రోజుకి, మరి రేపటికి తడపడా ఊడిపోతే చాలు. అప్పుడు నిన్ను ఎవడని చూడగలరా? అన్నీ మనకి ఇమీడియట్గా జరగాలండి, అన్నీ మనకి ఇమీడియట్గా జరిగిపోవాలి. కట్టేసి ఇల్లు అమ్మాలి, రెడీ చేసిన టిఫిన్ ఇవ్వాలి, రెడీ చేసిన పొలావు. ఫాస్ట్ ఫుడ్స్ అట, ఫాస్ట్ ఫుడ్స్లో ఎన్ని కెమికల్స్ మిక్స్ చేస్తున్నాడో తెలుసా నీకు? నోరు చప్పరిస్తున్నవే కానీ అది నీ కడుపులోకి వెళ్ళి నీ కిడ్నీస్ని, పెద్ద పేగులను, చిన్న పేగులని, జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుందని తెలుసా నీకు? మ్యాన్ మేడ్ థింగ్స్ అండి ఇవన్నీ. తన సుఖాల కోసం మనిషి ఉపయోగించుకుంటున్నాడు, కనుక నేలను కూడా వీడు పాడు చేశాడు. నేలకు నేలలో వచ్చిన సారం దేవుడు సారాన్ని తీసేశాడు, దానికి భూమి తన సారమును ఇవ్వక అన్నది చూడండి. భూమి కలుగుగాక అన్న దేవుడే భూమి కలిగింది. భూమి మీద మనకు అవసరమైన అన్ని రావాలి అని కోరుకున్నాడు, వచ్చేసాయి. ఆ వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్న తప్పులు చూస్తుంటే ఆ ఇచ్చినవన్నీ నేల నుంచి తీసేస్తున్నాడు ఆయన. ఎవరిని వదలడండి, మిమ్మల్ని అంతే. తేడా జరిగిందా ఆయన ఒప్పుకోడు. నిన్ను గుడ్డిగా నమ్మాడు, నా కొడుకు నా కూతురని. నువ్వు తప్పు చేస్తే నిన్ను విడిచిపెట్టడు, కుళ్ళిపోతావు నువ్వు, కుళ్ళిపోతావు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు 11వ చివరిలో, నీవు శపింపబడిన వాడవు, నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. ఇవ్వదు. వెరీ గుడ్. ద్వితీయ ఉపదేశకాండ 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 15వ వచనం నుండి 24 వరకు జాగ్రత్తగా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు. నేను నేడు నీకు ఆజ్ఞాపించి, దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడండి. దేవుడు తన ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఇశ్రాయేలు అంటే యాకోబుకి, యాకోబు అంటే మోసగాడు. యాకోబు అనే పేరు మోసగాడట. ఈ మోసగాడు అనే పేరు తీసేశాడు ఎందుకంటే కన్న తండ్రిని మోసం చేశాడు, తోడబుట్టిన అన్న యాశవుని మోసం చేశాడు, మేనమామ దగ్గరకు వచ్చి కూతురు గురించి, మేనమామ రెండో కూతురు గురించి మేనమామను మోసం చేశాడు. ఏమండి, మేనమామకున్న గొర్రెల మందల్లో రంగులు వచ్చేటట్టుగా చేసి మామను అన్యాయం చేశాడు. కనుక వీడి పేరు ఏం పేరు? మోసగాడు. యాకోబు అంటే ఎవరండి? మోసగాడు. ఆ పేరు మార్చాలనుకున్నాడు దేవుడు, మార్చాడు. ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఇశ్రాయేలు అనే పదానికి అర్థం దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడైన ఇశ్రాయేలీలు ఆయన గర్భం నుండి పుట్టిన చీడపురుగులు అందరితో చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఏం చెప్తా, చదవండి ఏం చెప్తున్నాడు. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను మోషే చెప్తున్నాడు. ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను, నియమించిన కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల నువ్వు గాని వినకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపించబడి, చూసారా ప్రకటిస్తున్నాడట శాపాలన్నీ. ఆ మీద చదివితే మీకు అర్థమవుతుంటది, మొత్తం శాపాలు వచ్చేస్తాయి మీ మీదకి. ఇప్పటికే చాలా స్టాక్ అయిపోయి ఉన్నాయి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద నేరస్తులకి కోర్టుల్లో జైలేస్తుంటారండి. అమెరికాలో ఒక అతిపెద్ద నేరస్తుడికి 4 నెలల క్రితం టీవీలో చూశాను, వాడికి మొత్తం 90 సంవత్సరాలు పడిందట శిక్ష.
అది బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాడు అంతే. చట్టం ప్రకారంగా వాడు చేసిన నేరాలకి ఒక శిక్షలో ఒక నేరంలో ఇంత ఇన్ని సంవత్సరాలు, ఒక నేరంలో ఇన్ని సంవత్సరాలు, ఒక నేరంలో ఇన్ని సంవత్సరాలు, ఒక నేరంలో ఇన్ని సంవత్సరాలని వాడు చేసిన నేరాల పట్టికను బట్టి వాడికి శిక్ష పడిన మొత్తం సంవత్సరాలు 90 పైన ఉన్నాయి వాడికి. ఈ శిక్ష అంతటిని ఏకకాలంలో అనుభవించాలంటాడంటే చచ్చిపోయినంత వరకు. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఈ శాపములన్నీ నా మాట గాని మీరు వినకపోతే నీకు సంభవించును, మీ శాపాలన్నీ మీకు వస్తాయి. తర్వాత పట్టణములో నీవు శపించబడదు, పట్టణములో నువ్వు శపించబడతావు, పొలములో నీవు శపించబడదు. పట్టణంలోకి వెళ్ళా నీకు సుఖం లేదు, పొలంలో ఏమండే పట్టణంకి వచ్చిన ఏటోనండి, పట్టణానికి వెళ్ళాం కానండి మా నేల మా ఊరు వదిలేసి చెడిపోయానండి బాగా. చాలామంది టాలీవుడ్కి బాలీవుడ్కి వెళ్ళిపోతారండి. నేను కూడా అలాగే ఎప్పుడు స్క్రీన్ మీద స్టార్గా మెరిచిపోవాలని అక్కడికి వెళ్ళి చెప్ప చేతికొచ్చి సిగ్గుమాలిన ముఖంతో చేరతావు ఇంటికి. ఊర్లో పొలాలన్నీ అమ్మేసి ఆ సినీ ఫీల్డ్లోకి వెళ్తారు. నువ్వు పట్టణంలో శపించబడతావు, పొలంలో నీవు శపించబడదు. ఒకవేళ పొలాన్ని నమ్ముకొని దాని మీద బతకాలనుకుంటావా, అక్కడ కూడా శపిస్తాను నిన్ను. పిండి పిసుకుని తొట్టే అది తెలుసు సెంటెన్స్, పిండి పిసుకుని తొట్టే గంప నిండా పిండి ఉంది, నువ్వెంతో ఎంత వండుకుంటావు, ఎన్ని అట్లు చేసుకుంటావో అది పిసకాలి అందులో వేసి. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టయు శపించబడు, శపించేశాను నేను. ఏంటండి కేజీ బియ్యం పెట్టాను కానీ అన్నం ఎక్కువ రాలేదండి అంటారు ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఏమండి ఏటో ఈ బియ్యం వండుతుంటే అన్నం ఎక్కువ రావటం లేదండి, అదే నీ పిండి పిసుకు తొట్టు కన్నం పడింది. చాలామంది ఆడవాళ్ళు అంటుంటారు, నాకు ఇప్పటికీ తెలియదండి. కొంత రైస్ కొంత కొన్ని కొంత రైస్ వండితేనట ఎక్కువగా అన్నం వస్తుంటుంది పెద్దగా మెతుకులు వచ్చి. కొన్ని రైస్ని వండితే అనుకున్న అన్నం రాదు కానీ కొంచెం అన్నం వస్తుందట. ఎందుకు అక్కడ ఎఫెక్ట్ అయింది, ఎక్కడ ఎఫెక్ట్ అయింది, దేవుడు శాపం ఎఫెక్ట్ అయిందన్నమాట. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు శపించబడును, శపింపబడును. నీ గర్భఫలము, నీ గర్భఫలం, నీ భూమి పంట, నీ భూమి పంట, నీ ఆవులు, నీ ఆవులు, నీ గొర్రె మేకల, నీ గొర్రెలు మొక్క మందలు శపించబడు. నీ గర్భఫలం శపించాడు, ఎందుకంటే పిల్లలందరూ రౌడీలు దొంగలును. పిల్లలందరూ పిల్లలు చూడండి అందరూ శాపగ్రస్తులైపోయారు. ఎందుకు శాపగ్రస్తులు అయ్యారు, నువ్వే పంపిస్తాను బడికెళ్ళి 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 బడికి ఎంటర్ చేసి ఎంటర్ చేసి ఎంటర్ చేసి టెక్ డిగ్రీ చేసి డిగ్రీ చేసి డిగ్రీ చేసి టెక్ చేసి టెక్ చేసి టెక్ చేసి అంట చదివిస్తాను బాగా. ఎందుకయ్యా నీ మీద శాపం ఉంది, దేవునికి ఇవ్వవలసిన నీ గర్భఫలాన్ని ఏం చేస్తున్నావు, దేవుని జ్ఞానంతో నేర్పించి దేవుని జ్ఞానాన్ని నేర్పించకుండా నీ గర్భఫలాన్ని శాపగ్రస్తం శాపం చేసుకున్నావు. అలాని భయ నీ గొర్రెలు నీ మందలు ఏమైపోతావు తెలుసా, నువ్వు దేని దేని ఆశించే నీకు అవుతాయి అనుకుంటావో అవన్నీ నీకు కాకుండా పోతాయని చెప్పటం ఇదంతా. లిస్ట్ 25వ వచనం వరకు చదివినాను, మళ్ళీ చదివి మాట రిపీట్ చేయి. నీ గర్భఫలం, నీ గర్భఫలం, నీ భూమి పంట, నీ భూమి పంట, నీ ఆవులు, నీ ఆవులు, నీ గొర్రె మేకల, నీ గొర్రెల యొక్క మందలు శపించబడు, శపించబడ్డాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, శపించబడతావు. వెలుపలికి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు శపించబడు, శపించబడదు. నీవు నన్ను విడిచి చేసిన, నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి, నీకు హతము, నువ్వు హతము చేయబడి వేగముగా నశించే వరకు, వేగముగా నశించే వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి, చేయబూనుకొను నీకు అనుకూలంగా జరుగుతాయి అనుకునే ప్రతి పని యెహోవా శాపమును, యెహోవా శాపమును, కలవరమును, కలవరమును, గద్దింపును, గద్దింపును నీ మీదికి తెప్పించును, నీ మీదికి తెప్పించును. ఇన్ని తెలుసున్న తర్వాత క్రైస్తవులు ఎంత తప్పు చేస్తున్నారో చూడండి. ఆయన మాటలు వినవు, ఆయన మాటల ప్రకారంగా చెయ్యవు. ఎందుకు రాలేదంటే ఏదో బయట పని ఉంది అంటున్నావు, ఎందుకు రాలేదంటే నా పిల్లలు బడికి వెళ్తున్నారు అంటున్నావు, ఎందుకు రాలేదంటే నా పిల్లలకు బోళ్ళు బోళ్ళు డబ్బు ఖర్చు పెట్టేశానండి అంటావు. ఇవన్నీ నీకు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు. దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన నీ పిల్లలను దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన నీ పంటను దేవునికి ఇవ్వకుండా, నీవు చేసే ప్రతి తప్పుకి శాపం వచ్చింది, ఆ శాపంతో ప్రకృతి శపించబడింది, నువ్వు శపించబడిపోయావు. సమాజం మారాలి అంటే
ఈ శాపాలు పోవాలి అంటే నీ మనస్సు మారాలి, నటించకూడదు. నీ మనస్సు మారాలి, నటించకూడదు. నువ్వు 21వ వచనం 21 నీవు స్వాధీనపరచుకునబోవు దేశములో ఉండక, నీవు స్వాధీనపరచుకునబోవు పాలస్తీనా దేశములో ఉండక, నిన్ను క్షీణింపచేయు వరకు, నిన్ను క్షీణింపజేసే వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా యెహోవా క్షయరోగము చేతను, క్షయరోగము చేతను, క్షయ క్షయరోగము చేతను, టీబీ 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 నాశనం అయిపోవటం, జ్వరము చేతను, ఏమండి క్షయము చేతను, జ్వరము చేతను, మంట చేతను, ఏంటైనా మంట చేత, మంట చేతను, మహాతాపము చేతను, మహాశాపము చేతను, ఖడ్గము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, కంటి కాటుక చేతను, బూజు చేతను, బూజు చేతను, నిన్ను కొట్టును, నిన్ను కొట్టును, నీవు నశించు వరకు, నీవు చచ్చిపోయి నాశనం అయిపోయినంత వరకు అవి నిన్ను తరుమును, అవి నిన్ను తరుముతాయి, నీ తలపైని, నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, ఆకాశం ఇత్తడైపోద్ది, నీ క్రింద నున్న నేల, నీ కింద ఉన్న నేల ఇనుము వలె ఉండును, ఇనుము అయిపోద్ది. యెహోవా యెహోవా నీ దేశపు వర్షమును, నీ దేశపు వర్షాన్ని ధూళిగాను, ధూళిగా చేస్తాడు, బుగ్గిగాను చేయును, బుగ్గిగా చేస్తాడు, నీవు నశించు వరకు, నువ్వు నాశనం అయిపోయే వరకు అది ఆకాశం నుండి, అవి ఆకాశం నుండి నీ మీదికి వచ్చును, నీ మీదికి వచ్చును. యెహోవా యెహోవా నీ శత్రువుల ఎదుట, నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును, ఓడిస్తాడు. ఒక్క మార్గమున, ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి, వారి ఎదుటికి బయలుదేరి, నీవు ఏడు మార్గముల, ఏడు మార్గాల గుండా వారి ఎదుట నుండి పారిపో, వారి ఎదుట నుండి పారిపోతావు. భూరాజ్యములన్నిటిలోనికి, భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు, ఇటు అటు చెదరగొట్టబడదు, దేశ దిమ్మరగా చెదరగొట్టబడదు. ఏమండి ఇది ఎవరికి జరిగింది? ఇస్రాయేల్ చెప్తున్నాడండి. ఇదే మంచి మంచి పాయింట్, క్లైమాక్స్ పాయింట్. ఆ రోజు ద్వితీయోపదేశ కాండంలో ఏ ఇస్రాయేలీయులకు దేవుడు చెప్పాడో ఆ శాపాలన్నీ ఇస్రాయేల్ యూదుల మీదకి వచ్చాయండి. ఈరోజు రష్యాలో యూదులు ఉన్నారు, అమెరికాలో యూదులు ఉన్నారు, లండన్లో యూదులు ఉన్నారు, ఆస్ట్రేలియాలో యూదులు, ప్రపంచ దేశాలకు చెదరగొట్టాడు యూదుల్ని. వాళ్ళకిచ్చిన పాలస్తీన్ అండి లెబనాన్, లెబనాన్ నదీ తీరాన్ని అటు ఇటు ఉన్నటువంటి ప్రాంతం అంతా విశాలమైన భూభాగంలో అరబీలు ఆక్రమించేసుకున్నారండి. పాలస్తీనియన్స్ అంటే ఇస్లాం వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. మధ్యధరా సముద్రానికి తూర్పున అతి చిన్ని దేశం అండి ఇజ్రాయెల్ ఈరోజు అయిపోయింది. వాళ్ళలో కూడా దేవుడు లేడండి, వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్మరు. ఈ శాపాలన్నీ ఇజ్రాయెల్కి వచ్చాయి, మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. క్రైస్తవులారా కబడ్దారు, మిమ్మల్ని వదలడు. ఇజ్రాయెల్ అని పేరు పెట్టిన వారినే సర్వనాశనం చేసి ప్రపంచ దేశాలకు చెదరగొట్టాడు దేవుడు, దేవుని మాట వాళ్ళు వినకపోవటం వల్ల. ఈరోజు క్రైస్తవునని పేరు పెట్టుకున్న నువ్వు దేవుని మాటలకు తల దించకపోతే, దేవుని కొరకు నువ్వు బ్రతకకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పమంటున్నాడు. కయ్యనికిచ్చిన శాపం ఏమనిచ్చాడండి? 4:11 చివరి మాట, క్షపింపబడిన వాడవు. 12 నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. కరువు ఏమండి? అన్నీ ఉన్న అల్లుడినట్లు శనుందట. విపరీతమైన వర్షాలు, డ్యాములన్నీ పుష్కలంగా నిండిపోయాయి, కరెంటు మాత్రం మనకు లేదు. ఒకనాడు కరెంటు లేకపోతే నీళ్లు లేవు అంటాడు, ఈరోజు నీళ్లంతా ఉంటే కరెంటు లేదు. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాడికి దెయ్యం పెట్టింది వాళ్ళకి. ఏమండి? భార్యకి దెయ్యం పెడితే అన్నం వండి పెట్టదు మగాడికి, మగుడికి దెయ్యం పెడితే డబ్బులు ఇవ్వడు ఖర్చుకి. ఎవరు పడైపోతారు? నీ కుటుంబమే పడైపోద్ది. ఆంధ్రాలో ఉన్న మన పక్కన ఉన్న మన సోదరులే మనకు నాశనం తలపెడుతున్నారు. నీ పొరుగు వాడిని, నీ పొరుగు వాడిని తెలంగాణ వాడు ఎంత మోసం చేస్తారు? తెలంగాణ వాడు మనల్ని మోసం, మనల్ని మోసం చేశారు. వీళ్ళు మంచోడే నేను అన్నండి. తెలంగాణ, రాయలసీమ ఆంధ్ర అని మొత్తం మొదటి అనుకోవడమే వీళ్ళు చేసిన పెద్ద తప్పు. నువ్వు సూర్యుడు చంద్రుడిది నక్షత్రం అన్న చూసావా? అదే తప్పు. మనం అంతా ఒకటే పేరుంటే బాగున్ను. తెలంగాణ కింద విడగొట్టారు, రాయలసీమ ఆంధ్ర చూసావా? ఆ పేర్లు పెట్టడం వలన మూడు భాగాలు కనబడతాయి. ఇక నెక్స్ట్ ఎవరు పెడతాడు? కొయ్యమంటాడు మొక్కని రాయలసీమడు. రాయల్ తెలంగాణ అంటాడు, మళ్ళీ చూసి ఆరద్రాకమైపోతాడు. మళ్ళా ఏం పేరు పెట్టాడు? రాయల్ తెలంగాణ. శ్రీకృష్ణ దేవరాయలు గుంచగలనుకున్నాను నా పేరు పెట్టగానే. రాయల్ తెలంగాణ అంటే రాయలసీమ తెలంగాణ కలిసి
ఒక పెద్ద మొక్క కింద వెళ్ళిపోద్దట, ఆంధ్ర అంత ఒక మొక్క కింద వచ్చేయాలట. అంటే తెలంగాణ రాయలసీమను విడగొడతారట. పనిలేని మంగలోడు పిల్లి తలగొరిగాడని దేవుడిచ్చిన వర్షాలను వాడుకోకుండా ఇప్పటికే శాపాలకు లోనైపోయి మనం అంతా అన్ని బాధలు అనుభవిస్తున్నాం. తెల్లవారు లెగిస్తే అనార్థులం మనం, ఆకలి చావులతో చస్తున్నాం. అలాంటిది వచ్చి దేవుడిచ్చిన నీరును కూడా ఆ చిన్న ఫలాన్ని కూడా ఉపయోగించుకోకుండా చూసారండి ఎలాంటి కలహాలు రేగుతున్నాయో. పొరుగు వాడిని మోసం చేసేవాడు. ఆ పైన కర్ణాటక ఉందండి, ఆల్మట్టి డ్యామ్ కట్టేశాడండి. ఆల్మట్టి డ్యామ్ కట్టేయడం వల్ల అక్కడి నుంచి నీరు రావట్లేదు మనకి. వాళ్ళెవరు? మన పొరుగునున్న రాష్ట్రం ఏమంటే ఆ నీరు అట్నుంచే వస్తుంది. ఆడు కట్టేసాడు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య గొడవలు, దేశాలకి దేశాలకి మధ్యన గొడవలు, రాష్ట్రంలో ఒక 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 ప్రాంతీయ వాడు మరొక ప్రాంతం మీద గొడవలు, కులాల గొడవలు, మతాల గొడవలు, ఎన్ని గొడవలండి. శాపం అండి అది. ఏమనుకుంటున్నారు? శాపం. ఆ శాపానికి కేసీఆర్ని వాడుకున్నాడు దేవుడు. యేసును చంపడానికి, యేసుక్రీస్తుని సిలువేయించడానికి ఇస్కరియోతు ఎలా రంగప్రవేశం చేశాడో, ఈ రాష్ట్రాన్ని అపాకృతలం చేయడానికి ఆ చెడపురుగు పుట్టాడండి. ఆలోచించండిరా. మొన్న ఒక విలేకరు వచ్చి మాట్లాడుతున్నాడు నాతో, మొన్న నిన్న కాదు శుక్రవారం సాయంకాలం. ఏమని మాట్లాడుతున్నాడంటే, సార్ మీలాంటి వాళ్ళు గళం విప్పాలండి. ఏమని అన్నాను, నేను బయటకు వస్తే అందరికీ గళ విప్పుతూనే ఉంటాను, ఎవరిని స్పేర్ చేయను కదండి, తెలుసు కదండి. మీరు ఎక్కువగా రావాలి సార్ అని ఒక మాట అన్నాడు. ఆ కేసీఆర్ని కోదండరామ్ని లేపెట్టి కానీ రాష్ట్రం బాగుపడదు అన్నాడు. తప్పు అదద్దరిది కాదు నాయన, అందరిదీని సకల జనుల సమ్మిది, సకల జనుల పాపం ఇది. కనుక మనందరు చేసిన తప్పది వాళ్ళని ఎందుకంటాం? మీద ఉన్న తప్పు చేయలేదా? పార్టీలో తగాదాలు, పార్టీలో కుంభకోణాలు, పార్టీలకి మధ్య అల్లకల్లోలాలు, దోపిడీలు, ఇక బాగుపడరు. లోకం బాగుపడదు. అమెరికా, చైనా పాకిస్తాన్, ఇండియా మధ్య చెప్తున్నాడు గొడవలు ప్రారంభమవుతాయని. ఏమండి మన ఇండియా వాడు అంటాడు న్యూస్లో మాట్లాడుతూ, మన ఇండియా అంబుల పదిలో సరికొత్త బాణం అంటాడు. ఏట్రా బాబు అనుకున్నాను, ఒక అంతరిక్ష రాకెట్ అనమాట అది. అది వెళ్ళి శత్రు దేశాల మీద పడితే లక్షల మంది చచ్చిపోతారు. వీడు ప్రకటించిన వారం 10 రోజులు ఆడు ప్రకటిస్తాడు, పాకిస్తాన్ అంబుల పదిలో మరో అగ్ని బాణం అంటాడు. అంటే ఇలా బాణాలు తయారు చేసుకోవటమేనా? ఈ నాడెలా చంపాలా, వాడిని ఈడిని ఎలా చంపాలా, చైనా వాడు ఇండియాని ఎలా కొట్టాలా, చైనా వాడు ఇండియాని కొడుతున్నాడు, పక్కనున్న పాకిస్తాన్ ఎలాగ ఉపయోగించుకోవాలా? చూసారండి దేశాల మధ్య ఎంత అల్లకల్లోలం. నువ్వు ఎంత సుఖం లేదు, నీకు బయట సుఖం లేదు. అలానే పొలంలోకి వెళ్ళి నా పంట ఏదో పండించుకున్నా ఏడిపోయేదో ఏడుతారంటే అక్కడ సుఖం లేదు. అక్కడి పురుగుల మందు తాగేసి అక్కడే చచ్చిపోతాడు. శాపం కాదు ఇది. శాపం అనగానే ఏది ఇచ్చేగానే బిలబిల్లాడుకుని చచ్చిపోతారు అనుకోవడం అనుకుంటున్నారు మీరు. అలా కాదు, అలా బతుకుంటూ శవాలుగా బతకాలి. అది చాలా భయంకరమైన శాపం అండి. అలా బతుకుంటూ శవాలుగానే బతుకుతారు వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుని మహాజ్ఞానం ఇది. ప్రారంభంలో ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పుకొస్తున్నాడు. ఈ నరసంహారం అనేది ఎందుకు జరుగుతుందో ఈ ప్రకృతిలో చెప్తున్నాడు. మనిషి రక్తానికి మరిగిన ప్రకృతి ఏం చేస్తుందో చెప్తున్నాడు. నువ్వు ఎన్ని ట్రై చేస్తే మంచి చేయటం లేదు, నువ్వు అంతా ప్రకృతికి మళ్ళీ అన్యాయం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు వాడే రసాయనాలు, నీ మనసులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు, నువ్వు జరిపిస్తున్న ఈ కార్యక్రమాలకి సర్వనాశనం అయిపోతుంది, వినాశనానికి వెళ్ళిపోతుంది. మనసు మార్చుకోవడానికి బదులు మందులు మారుస్తావేట్రా బాబు. మనసు మార్చుకోవడానికి బదులు అంతరిక్షాన్ని సీపురుతో తుడుస్తారంటావురా బాబు. ముందు నీ మనసును తుర్రా. ఎవరండి చెప్తాడు ఈ మాటలు? దేశ ప్రధానులందరినీ కూర్చోబెట్టి బెత్తంతో కొట్టేయాలండి వెళ్ళి. ప్రపంచ దేశాల ప్రెసిడెంట్లందరినీ మోకాళ్ళ ఇచ్చి గోడ కూర్చో వేయించేయాలండి. మరి ఏంట్రా మీరు ఎందుకు వచ్చారా నాయకులుగా? మీరు ఎందుకు వచ్చారు? సమాధానం మార్చటానిక, దోచుకోవటానిక? నీకున్న కాలం తక్కువే గనక ఈ 5 ఏళ్లలో ఎంత సంపాదించాలో సంపాదించాలని అమాయక ప్రజలు దోచుకుంటున్నాడు. రాజకీయంగా పార్లమెంట్ దోచుకుంటుంది, రాజకీయంగా అసెంబ్లీ దోచుకుంటుంది. ప్రతి చిన్నవాడు దోపిడి మొదలెట్టాడే. నువ్వైతే నీ ఇంటి పక్కండి పోవు, మోసం చేస్తున్నావు పొరుగువాడిని, మరి శాపాలన్నీ నీకు రావా?
ఏం సుఖపడతాను, నువ్వేం సుఖపడగలవా? వెరీ గుడ్. 12, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన ప్రారంభం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరివయ్యుందు అనెను. దేశ దెమ్మరి